శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం తెప్పలపై సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని దివ్యానుగ్రహం దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అశ్వవాహన సేవలో స్వామివారిని దర్శించిన భక్తుల తన్మయత్వం మంగళకరంగా కొనసాగుతున్న టీటీడీ పారాయణ యజ్ఞం తిరుమలలో నిర్విఘ్నంగా భగవద్గీత విరాట పర్వ పారాయణాలు తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పుణ్యధామంగా విరాజిల్లుతున్న శ్రీ వారి ఆలయంలో వార్షిక తెపోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలుగొందుతున్న ఈ ఆలయంలో నేటి నుండి ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి ఇందుకోసం టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం సమీపంలోని పుష్కరిణిని చూడచక్కగా ముస్తాబు చేసింది కోనేటి చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు దేవతామూర్తుల ప్రతిమలతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది ఈ క్రమంలో ఉత్సవాల్లో తొలి రోజున శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరాముడు తెప్పలపై విహరించారు నవరత్న ఖచ్చిత స్వర్ణ భరణాలు పుష్పమాలలతో కడు సుందరంగా అలంకార భూషితులైన ఆదర్శ దంపతులు వేదం నాదం గీతం సహితంగా తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సాయం సంధ్యా సమయాన ఆహ్లాదభరిత వాతావరణం ఆధ్యాత్మిక భక్తి గీతాలు అలరించే విద్యుద్దీప అలంకరణల నడుమ పవిత్ర కోనేటి జలాల్లో విహరించిన జానకి రాముల దర్శనంతో భక్తజనులు ముగ్ధులయ్యారు తేలాడు వాడు తేప్పదా మర్రా కుమీద తేలాడు ఎప్పుడు ఎపుడు లోక ములెల్ల എപ്പൊക്കൂലെല്ലേ വാടു തെപ്പു മീത തേലാടുവാടു తిరుమల తొలిగడప దేవునిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా ఘనంగా నిర్వహించే ఉత్సవాలను ఈ ఏడాది కోవిడ్ కారణంగా ఏకాంతంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా స్వామివారిని అర్చకులు సకల స్వర్ణాభరణాలు పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువదీర్చారు వేదం నాదం గీతం సహితంగా స్వామివారికి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు అనంతరం స్వామివారికి అశ్వవాహన సేవ జరిగింది సకల భరణ శోభితంగా అలంకార భూజితులైన స్వామివారిని అశ్వవాహనంపై ఆశీర్వదం చేశారు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి ధూపం దీపం సహితంగా ఆస్థానాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసం కౌంటర్లలో ఆఫ్లైన్ విధానంలో టీటీడీ సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తున్న విషయం తెలిసిందే శనివారం ఈ టైం స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ దర్శనం లభిస్తోంది దర్శన టోకెన్ల కోసం వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి నాలుగు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితులున్నాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది తిరుపతిలోని బేర్వీధిలో నెలవైన శ్రీ వరదరాజస్వామి తిరుకచ్చి నంబి స్వామి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో తిరుకచ్చి నంబి శాతుమర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం టీటీడీ పెద్దజేరస్వామి చిన్నజేరస్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు శ్రీవైష్ణవులు తిరుక్కచ్చి నంబి రచించిన దివ్య ప్రబంధంలోని నూరు పాసురాలను పారాయణం చేశారు అనంతరం సేవాకాలం శాతుమర నిర్వహించారు రఘువంశ తిలకుడు శ్రీరామచంద్రుడు కొలువైన పుణ్యక్షేత్రం భద్రాచలంలో రథసప్తమి ఉత్సవాలు సంప్రదాయబద్దంగా జరిగాయి ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల రథోత్సవ సేవ ఆలయ ప్రాంగణంలో కోలాహలంగా జరిగింది మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల రామనామ స్మరణల నడుమ భద్రాద్రి రామయ్య రథోత్సవం ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది అనంతరం శ్రీరామచంద్రుణ్ణి వేడ మండపంలో తిరుచిపై వేంచబు చేసి పూజలు జరిపారు ఆపై ఆలయ ప్రాంగణంలో సూర్యప్రభ వాహనంపై రఘువంశ తిలకుడు శ్రీ లక్ష్మణ సహితంగా కొలువుదేరి భక్తులను కటాక్షించారు విశాఖపట్నంలోని శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి శనివారం ఉదయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు పీఠం ప్రాంగణంలోని స్వయం జ్యోతి మండపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను కొలువదీర్చి ప్రత్యేకంగా అలంకరించారు అలాగే షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఉత్తర పీఠాధిపతులు నందేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా పంచాముతాభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపారు రాజశ్యామల యాగం చతుర్వేద పారాయణాలను నిర్వహించారు ఈ యజ్ఞయాగాల్లో ఎనభై మంది వేద పండితులు పాల్గొన్నారు సకల వేదాల సారాంశాన్ని నిక్షిప్తం చేసుకున్న పరమ పావన భగవద్గీతను పఠించడం ద్వారా వచ్చే జన్మ జన్మల పుణ్య భాగ్యాన్ని అందరికీ అందించాలనే సత్సంకల్పంతో తిరుమలలో నిత్య గీతా పారాయణ యజ్ఞాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది ఈ మహాకృతువులో భాగంగా శనివారం భగవద్గీతలోని షష్టాధ్యాయ చతుర్వింశతి శ్లోకాలను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు కుప్ప విశ్వనాథ శర్మ విశ్లేషణ చేయగా డాక్టర్ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజింగ్ శ్లోక పారాయణం చేశారు అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బి రఘునాథ్ బృందం అని ఆనతినిచ్చే కృష్ణుడర్జునుడితో అనే సంకీర్తనను రమణీయంగా అలపించారు అలాగే తిరుమలలోని నాదనీరాజన వేదికపై విరాట పర్వ పఠనం నిర్విఘ్నంగా సాగుతోంది ఇందులో భాగంగా శనివారం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ ఎంవీఎన్ పవన్ కుమార్ శర్మ ఏకోన పంచదశ అధ్యాయం శ్లోకాలను విశ్లేషణ చేశారు ఆపై ధర్మగిరి వేద విజ్ఞాన అధ్యాపకులు డాక్టర్ పివీఎన్ఎన్ మారుతి శ్లోక పారాయణాన్ని నిర్వహించారు అనంతరం శ్రీ భీష్మ స్థవరాజ స్తోత్ర పారాయణం నిర్వహించారు ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బి రఘునాథ్ బృందం గోవింద నామాలను గానం చేశారు కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కలిగించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనిరాజన మండపంలో రేపు ఉదయం పదవ విడత సుందరకాండ అఖండ పారాయణం జరగనుంది ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సుందరకాండలో ముప్పై తొమ్మిదవ సర్గ నుంచి నలభై నాలుగవ సర్గ వరకు ఉన్న నూట ఎనభై ఎనిమిది శ్లోకాలను పారాయణం చేయనున్నారు తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేద పారాయణదారులతో పాటు సుమారు రెండు వందల మంది పండితులు ఈ అఖండ పారాయణంలో పాల్గొంటారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది ఈ సందర్భంగా ప్రముఖ పండితులు ఆకెళ్ల విభీషణ శర్మ కేస్విజీ శేషాచార్యులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తో ప్రత్యేకంగా మాట్లాడారు సాక్షాత్తు వేదమే రామాయణం కావ్యముగా వచ్చింది మహర్షి వాల్మీకి చేత వచ్చినటువంటి ఆది కావ్యంలో సుందరకాండ నవరసభరితమైనది అయినా ప్రధానంగా ఉత్సాహ రసాన్ని స్థాయి భావంగా కలిగినటువంటి వీర రసోపేతమైనది ఇందులో సీతమ్మవారి సన్నిధిలో శోకమున్నది కోపమున్నది అలాగే రావణాసుడి కంటువెల్ట వచ్చేటువంటి జలము శోకానికి భాష్యాన్ని చెప్తుంది ఇలా ఎన్నో రసములున్నటువంటి ఉత్సాహాన్ని కలిగించేటువంటి వీరరసాత్మకమైనటువంటి ఈ సుందరకాండలో ముప్పై తొమ్మిదవ సర్గ నుంచి నలభై నాలుగవ సర్గ వరకు అఖండంగా జరుగుతూ ఉండేటువంటి పారాయణలలో పాటుగా రేపు పారాయణం చేయటం జరుగుతున్నది అందులో పదవ అఖండ పారాయణ ఐదు కర్మేంద్రియాలతో ఐదు జ్ఞానేంద్రియాలతో పీడింపబడుతూ ఉండేటువంటి రావణాసుడ దర్పాన్ని తొలగించేటువంటి సుందరకాండలో పదహారింటిలో పదవదైనటువంటి ఈ అఖండ పారాయణలో మహావేద విద్వాంసులంతా కూడా పాలు పంచుకుని మంత్రాక్షరములతో కూడినటువంటి ఈ సుందరకాండ పారాయణం చేస్తారు రేపు ఉదయం ఈ సుందరకాండ ప్రత్యక్ష ప్రసారాల మాధ్యమంగా మనం వీక్షించనున్నాం ఇందులో పాలు పంచుకోవటం జన్మాంతర సుకృతం ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో మన యొక్క పాపములన్నీ తొలగించేటువంటి దివ్యమైనటువంటి శుక్లపక్షంలో ఈ యొక్క అఖండ పారాయణాన్ని మనం చేసుకుని మన జన్మ చరితార్థం చేసుకుందాం ఓం నమో వేంకటేశాయ శ్రీవేంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే మనందరం కూడా జీవితంలో ప్రధానంగా కోరుకునేటువంటిది ఏమిటి అంటే మనశ్శాంతి ఎన్ని సంపదలున్నా కూడా మనకు కావలసింది అదే కాబట్టి అది ఎక్కడుందని మనం వెతుక్కుంటూ ఉంటాం కానీ అది దొరకటం దుర్లభం అయిపోతుంది ఈ కలియుగంలో నిరంతరము కూడా ఎంతో హడావిడిగా మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు సుఖాలు వీటిలో పడి మనశ్శాంతిని పొందే అవకాశం మనకి లభించటం లేదు అటువంటి మనశ్శాంతిని పొందటం కోసం ఎంతో కష్టపడి స్వామి అనుగ్రహం పొందాలి అని చెప్పి పుణ్యక్షేత్రాలు సేవిస్తూ తీర్థయాత్రలు చేస్తూ తిరుమల వంటి గొప్ప క్షేత్రంలో స్వామిని దర్శించుకుని ఆనందిస్తూ ఉంటారు భక్తులంతా కూడా అదే విధంగా మరి ఇంత దూరం రాలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు ఇంట్లోనే చక్కగా ఆ స్వామి యొక్క దివ్యనామాన్ని కీర్తిస్తూ స్వామి వైభవాన్ని తెలుసుకుంటూ ఆ అనుగ్రహాన్ని పొందేటువంటి చక్కటి అవకాశం మనకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు కల్పిస్తూ ఉన్నారు ఎంతో వైభవంగా సుందరకాండ పారాయణం మనం ప్రారంభించుకుని నడిపిస్తూ ఉన్నాము ఈనాటి వరకు కూడా మధ్య మధ్యలో అఖండ పారాయణమని అంతవరకు జరిగినటువంటి కొంత భాగాన్ని సమూహంగా పండితులతో కలిసి పారాయణ చేసుకుంటున్నాం మనం ఇంట్లో ఉండే ఆ పారాయణ అంతా కూడా చేస్తూ ఆనందాన్ని అనుభవించవచ్చు శాశ్వతమైనటువంటి మనశ్శాంతిని కూడా సంపాదించవచ్చు మనం దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉంటామో ఆ మనశ్శాంతి ఏ విధమైనటువంటి కష్టం లేకుండా అలవోకగా తేలికగా పొందేటువంటి చక్కటి అవకాశం మనకు రేపు లభించబోతూ ఉన్నది రేపు పదియవ సుందరకాండ అఖండ పారాయణం ఉంది ఇందులో ముప్పై తొమ్మిదవ నుంచి నలభై నాలుగో సర్గదాకా ఉన్నటువంటి విశేషాలన్నీ శ్లోక రూపంలో పారాయణం చేయటం జరుగుతుంది భక్తులందరూ కూడా వెంకటేశ్వర భక్తి ఛానల్లో చక్కగా ఆ పారాయణ్ణి దర్శించి ఆనందించి అందరితో పాటు పఠించి భగవంతుని అనుగ్రహాన్ని మనశ్శాంతిని కూడా పొందాలని కోరుకుంటూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు ఒక చిన్న విరామం శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయుతనివ్వండి ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఏడు 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 సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు మూడు 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 ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం అనంతపురంలో కులువైన శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వేకోజాము ప్రత్యేక ఉపచారాలు చేశారు పట్టు వస్త్రాలు స్వర్ణభరణాలు సుగంధ భరిత పుష్పమాలతో శోభాయమానంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు తెలంగాణ రాష్ట్రం నల్గొండ చెరువుగట్టులో కొలువైన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి జాతరలో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను తెచ్చి సర్వలంకర శోభితంగా అలంకరించారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని దంపతుల కృపా కటాక్షాలకు పాత్రలయ్యారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం మాఘమాస శోభతో పరిమళించింది ఆలయంలో లోక కళ్యాణార్థం సుదర్శన నరసింహ హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యాగశాలలో పలు వైదిక క్రతువులు నిర్వహించి సుదర్శన హోమాన్ని ఆగమోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు భక్తులు ఈ హోమంలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో సూర్య నమస్కారాలు నిర్వహించారు మాఘమాసాన్ని పురస్కరించుకుని ఆలయంలోని కళ్యాణ వేదిక వద్ద ప్రత్యక్ష భగవానుడైన సూర్యనారాయణుడికి పూజలు చేశారు ఆ తరువాత ఆదిత్యునికి అష్టోత్తర శతనామాలతో అర్చనలు చేశారు సకల చరాచర సృష్టికి ప్రాణాధారం ఆరోగ్య వరప్రదాత సహస్ర కిరణ సమన్వితుడు ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు జయంతి రథసప్తమి పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలతో చిన్నారులు సైతం సూర్యారాధనలో తరించారు దక్షిణ దేవస్థానం ఉత్సవ శోభతో ప్రకాశించింది రథసప్తమి వేడుకల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ ఎంతో వేడుకగా జరిగింది సోమస్కందమూర్తి జ్ఞానప్రసూనంబ అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి స్వామివారిని సూర్యప్రభ వాహనంపై అమ్మవారిని చప్పరంపై కొలువ తీర్చి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు ఆది దంపతులను కనులారా దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం రద్ధసప్తమి వేడుకలతో శోభిల్లింది వేకువజామునే అర్చకులు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు అనంతరం తులసిమాలలు పుష్పమాలలతో అలంకరించి పూజలు చేశారు భక్తులు ఈ పూజల్లో పాల్గొని శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో రద్ధసప్తమి వేడుకలను నయన మనోహరంగా నిర్వహించారు వేగువ జమునే ప్రత్యేక ఉపచారాలు ముగిసిన పిదప స్వామిని చక్కగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువు తీర్చారు తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామిని పురవేధుల్లో ఊరేగించారు భక్తులు శ్రీ చెన్నకేశవ స్వామిని దర్శించుకుని పునీతులైనారు నెల్లూరు నగరంలో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు రథసప్తమి సందర్భంగా స్వామివారిని చక్కగా అలంకరించి సప్తాశ్వాలతో సిద్ధం చేసిన సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేశారు ఆపై మంగళ వాయిద్యాల నడుమ రంగనాథ స్వామికి నగరోత్సవం జరిపారు భక్తులు స్వామిని దర్శించుకుని కర్పూర హారతులు అందచేశారు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు వేకవధ్యమని సర్వాలంకార శోభితులైన స్వామివారు సూర్యరథాన్ని అధిరోహించి రామాలయం వద్దకు చేరుకున్నారు అక్కడ స్వామివారిని భానుడి సూర్యకిరణాలు అభిషేకించిన పిదప నూట ఎనిమిది రకాల హారతులు నైవేద్యాలను సమర్పించారు ఆపై మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరిపారు భక్తులు అడుగడుగునా స్వామిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు చిత్తూరు నగరం నీవానది సమీపంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అభిషేకాలు చేశారు తరువాత స్వామి ఉత్సవమూర్తిని సూర్యనారాయణ స్వామి అలంకారంలో సూర్యరథంపై కొలువ తీర్చి పూజలు చేశారు సూర్యనారాయణ అష్టోత్తరాలతో తులసి పూజలు చేసి హారతులు అందజేశారు అలాగే చిత్తూరు కట్టమంచిలో వెలిసిన పురాతన శ్రీ వరదరాజస్వామి ఆలయంలో సూర్య జయంతిని పురస్కరించుకుని సప్తవాహన సేవలను వైభవంగా జరిపారు ఈ సందర్భంగా స్వామివారికి గరుడ వాహన సేవను వేడుకగా నిర్వహించారు సర్వాలంకార శోభితులైన శ్రీ వరదరాజస్వామి ఉత్సవమూర్తిని గరుడ వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం జరిపారు భక్తులు సప్త వాహనాలపై దర్శనమిచ్చిన స్వామిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా పేరొందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం రథసప్తమి వేడుకలతో ప్రకాశించింది స్వామివారు ఉభయ దేవేరులు సమేతంగా చక్కటి అలంకరణలో సూర్యనారాయణుడిపై వేంచేసి భక్తులకు దర్శనమిచ్చారు మేళతాళాలు వాయిద్యాల నడుమ చిన్న వెంకన్న సూర్యప్రభ వాహన సేవ ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరంగా సాగింది విశాఖపట్నం ఎంవీపీ కాలనీ జేకే హై స్కూల్ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో అష్టోత్తర శత సూర్య నమస్కార పూజ ఘనంగా జరిగింది చిన్నారులు ముందుగా సూర్య భగవానుడి చిత్రపటానికి పూజాధికాలు చేసి ఆపై ఉత్సాహంగా సూర్య నమస్కార ఆసనాలను వేశారు హైదరాబాద్ సైదాబాద్ కాలనీలోని శ్రీ సుదర్శన లక్ష్మణ హనుమత్ సహిత సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో సూర్య జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతాలక్ష్మణ సహిత రామచంద్రమూర్తికి శేషవాహనం గరుడవాహన వాహన సేవలు కనలు పండుగగా జరిగాయి సకలాభరణ భూషితులైన స్వామి అమ్మవార్లను వాహన సేవలో దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సోపుతో కలకల్లాడింది రథసప్తమి పర్వదిన వేళ స్వామివారు సహస్రకిరణ శోభితుడు సప్తాశ్వరూడు సూర్యనారాయణుడిపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువు తీరి అభయప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి వాహన సేవ శోభయమానంగా సాగింది ఇక ఒంగోలు సమీపంలో కొప్పోలు నెక్స్ట్ నెక్స్టిజన్ స్కూల్లో టీటీడీ ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలను నిర్వహించారు విద్యార్థులు అధ్యాపకుల దిశానిర్దేశంతో ఉత్సాహంగా సూర్య నమస్కారాలను వేశారు అనంతరం భక్తి ప్రపత్తులతో ఆదిత్య హృదయాన్ని పఠించి ప్రత్యక్ష నారాయణుడి సేవలో తరించారు భాగ్యనగరం రథసప్తమి శోభతో కనువిందు చేసింది తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సూర్య జయంతి ఉత్సవాలతో భక్తజన రంజకంగా దర్శనమిచ్చింది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా చక్కటి పూల రథంపై కొలువు తీరి నగర వీధుల్లో ఊరేగారు భక్తులు అడుగు అడుగున స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు విధుల విధుల విపుడే గీనిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విపుడే గీనిదే మోదము తోడుత మొక్కరో జనులు విధుల విధుల విపుడే గీనిదే అలాగే చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన సూర్య పూజోత్సవంలో నగరానికి చెందిన పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ముందుగా చిన్నారులు కళ్యాణ మండపం ప్రాంగణంలో కొలువు తీర్చిన శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటానికి పూజలు చేశారు ఆపై భక్తి ప్రపత్తులతో ఆదిత్య హృదయాన్ని పఠించి సూర్య నమస్కారాలు వేశారు సింహపురి దైవం తల్పగిరి రంగనాథుడు పెద్దశేష వాహనంపై వేంచేసి భక్తులను కటాక్షించారు నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలను ఆగముక్తంగా జరిపారు ఈ సందర్భంగా శ్రీ రంగనాథస్వామివారు స్వర్ణాభరణాలు పట్టు పీతాంబరాలు పుష్పమాలను ధరించి శ్రీదేవి భూదేవి సమేతంగా శేషవాహనంలో కొలువు తీరి నగర వీధుల్లో ఊరేగారు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది ఆధ్యాత్మిక ఇంతటితో సమాప్తం తిరిగి రేపు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం ఓం నమో